ఆరో తరగతి పాఠ్యాంశంలోని మూడో పాఠం అయినటువంటి మాకొద్ది తెల్లదొరతనము. పిల్లలు ఆలోచించండి, మాట్లాడండి. చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి, చిత్రాన్ని చూడండి. చిత్రం గురించి మీరేమి ఆలోచిస్తున్నారో చెప్పండి. సరే చూడండి, పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ఈ పాఠ్యాంశాన్ని అందించినటువంటి కవి పరిచయం గరిమెల్ల సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు స్వాతంత్ర సమరయోధులు కవి రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రాశారు. దండాలు దండాలు భారత మాత, మాకొద్ది తెల్లదొర తనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెల్ల. ఈ గేయం యొక్క భావాలు చదువుతున్నాను చూడండి. ఓ దేవ, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయటానికే అదను కోసం చూసే తెల్లవారి పరిపాలన మాకు వద్దే వద్దు. 2, పలు దేశాలలో పంటలు పండుతున్నాయి కానీ పట్టేడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. 3, ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యాల మెడలలో తాలిబొట్లు ఉండనీయటం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. 4, గాంధీ టోపీ పెట్టుకుని పాఠశాలకు రావద్దంటున్నారు. బడిలో రాట్నం పెట్టవద్దంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకడుతున్నారు. 5, 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. 6, వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. పిల్లలు, సారాంశాన్ని బాగా చదవండి. పిల్లలు, గేయాన్ని చూడండి. మాకొద్ది తెల్లదొరతనము, దేవా మాకొద్ది తెల్లదొరతనము, మాకొద్ది తెల్లదొరతనము, దేవా మాకొద్ది తెల్లదొరతనము. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మాకొద్ది తెల్లదొరతనము, దేవా మాకొద్ది తెల్లదొరతనము.
పన్నెండు దేశాలు పండుచున్నా గాని, పన్నెండు దేశాలు పండుచున్నా గాని, పట్టెడన్న మే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టిపోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాడు మూటా ముళ్ళలు దోచినాడు, ఆలిమెల్లో పుస్తేలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవా, రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపుల బాదుతాడు. అయ్యో రాజాద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట, అయ్యో రాజాద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు, అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు ఈ దేశమున, పోరాట మాడుతాడు పైన, మోమాటము పడడు సుంతైన. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు ఈ దేశమున, వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు ఈ దేశమున, పోరాట మాడుతాడు పైన, మోమాటము పడడు సుంతైన. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము.